హలో ఆల్. సో మర్చిపోవద్దు, సో తప్పకుండా అన్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. 28th లోపల కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు జస్ట్ 299 రూపీస్ కే వస్తుంది. ఆ 299 రూపీస్ లో కూడా 20% ఆఫ్, అంటే అప్రాక్సిమేట్ గా 230 రూపీస్ కే 45 డేస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఫ్రీ లైవ్ క్లాసెస్ లాగా కాదు, ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ఈ రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి, GSS03. ఈ రెఫరల్ కోడ్ తో అయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఉంటుంది. ఈ 45 డే ప్లస్ సబ్స్క్రిప్షన్ లో ఏంటంటే బెనిఫిట్ లైవ్ క్లాసెస్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్, 24/7 డౌట్ సాల్వింగ్ సెక్షన్ ఉంటుంది, గైడెన్స్ ఫర్ CBSE బోర్డ్ ప్రిపరేషన్, పర్సనలైజ్డ్ అకాడమిక్ కౌన్సిలింగ్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక టాపిక్ చూద్దాం, అదే టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్. ఓవ్యూల్ అంటే ఏంటంటే మనకి సో మెగాస్పోరోఫిల్స్, సో యాంజియోస్పర్మ్స్ లో కానీ జిమ్నోస్పర్మ్స్ లో కానీ మనకి మెగాస్పోరోఫిల్స్ ఉంటాయి. ఆ మెగాస్పోరోఫిల్ అంటే నథింగ్ బట్ పిస్టిల్ లేదా స్టేమన్. ఓకే, ఒకసారి మీకు పిక్చర్ తో చూపిస్తాను. సో యూజువల్ గా ఇలా సెంటర్ లో సో ఇది ఓవరీ. సో ఇది స్టిగ్మా, ఎక్కడైతే పాలన్ గ్రెయిన్స్ అటాచ్ అవుతాయో ఇది స్టిగ్మా, ఇది స్టైల్. సో ఇక్కడ మనకి పాలన్ ట్యూబ్ అనేది గ్రో అవుతుంది దీని లోపల, స్టైల్. అండ్ ఇది ఓవరీ. ఈ ఓవరీ లోపలైతే సెంటర్ లో ప్లసెంటా ఉంటుంది. సో ఈ ప్లసెంటాకి అతుక్కొని మనకి ఓవ్యూల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ ఓవ్యూల్స్ లోనే మనకి మెగాస్పొరాంజియం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇది ఓవ్యూల్. సో మనకి ఓవరీ ఎలాగైతే మోడిఫైడ్ ఫ్రూటో, ఓవరీ వచ్చి ఫ్యూచర్ సీడ్స్, ఓవ్యూల్స్ వచ్చి ఫ్యూచర్ సీడ్స్, ఓవరీ వచ్చి ఫ్రూట్. సో ఫర్టిలైజ్డ్ ఫ్రూట్ వచ్చి ఓవరీ, ఫర్టిలైజ్డ్ సీడ్స్ వచ్చి ఓవ్యూల్స్. సో మీరు ఒక ఓవ్యూల్ తీసుకున్నట్టయితే ఓవ్యూల్ లోపల మనకి న్యూసెల్లస్ ఉంటుంది. ఓవ్యూల్ లోపల మీకు న్యూసెల్లస్ అనే ఒక టిష్యూ ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. సో న్యూసెల్లస్ అనే ఒక టిష్యూ ఉంటుంది. ఈ న్యూసెల్లస్ లో నుంచి మనకి MMC వస్తుంది, అంటే మెగాస్పోర్ మదర్ సెల్. ఈ న్యూసెల్లస్ నుంచి మెగాస్పోర్ మదర్ సెల్ వస్తుంది. ఆ మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్ అండర్గోన్ అయ్యి ఆ మియోసిస్ నుంచి మనకి 4 డాటర్ సెల్స్ వస్తాయి. ఈ 4 డాటర్ సెల్స్ లో 3 సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి, ఒకటి మాత్రమే ఎంబ్రియో సాక్ గా ఫామ్ అవుతాయి. సో 3 డీజెనరేట్, ఒకటి మాత్రమే ఎంబ్రియో సాక్ అవుతుంది. సో ఆ ఎంబ్రియో సాక్ కూడా ఆ ఎంబ్రియో సాక్ లో మీకు టోటల్ గా, సో ఈ ఎంబ్రియో సాక్ లో ఉండే న్యూక్లియస్ ఏంటంటే 3 టైమ్స్ మైటోటిక్ డివిజన్ జరిగి మనకి 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. ఫస్ట్ న్యూక్లియస్ ఫామ్ అయ్యాకే మనకి సెల్స్ అనేవి తర్వాత ఫామ్ అవుతాయి, 8 న్యూక్లియై ఫామ్ అవుతాయి. ఆ 8 న్యూక్లియై ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే, సో ఇటువైపు చలాజల్ ఎండ్ అంటాం. చలాజల్ అంటే ఒక దారాన్ని ముడేస్తే ఎట్లుంటుందో అలా ఉంటుంది ఎండ్, అందుకని చలాజల్ ఎండ్. ఇక్కడ ఒక 3 సెల్స్ ఉంటాయి, దీన్ని మనం యాంటీపోడల్స్ అంటాం.
సో దాని తర్వాత ఇక్కడేమో ఎగ్ ఆపరేటస్ ఉంటుంది. ఇక్కడ రెండు ఉంటాయి, ఇవి సినర్జిట్స్. ఈ సినర్జిట్స్ దగ్గరే మనకి ఇలా ఫిల్లిఫామ్ ఆపరేటస్ ఉంటుంది. ఇదేంటంటే పాలన్ ట్యూబ్ ని లోపలికి గైడ్ చేస్తుంది. ఇలా ఎక్సెల్ ఉంటుంది. సో ఎక్సెల్, ఈ రెండు సినర్జిట్స్ ప్లస్ ఫిల్లిఫామ్ ఆపరేటస్, ఇవి మొత్తాన్ని కలిపి మనం ఎగ్ ఆపరేటస్ అంటాం. ఈ సెంటర్ లో సెకండరీ న్యూక్లియై లేదా పోలార్ సెల్, సెకండరీ సెల్ లేదా పోలార్ న్యూక్లియై ఉంటుంది. టోటల్ గా మీరు కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 న్యూక్లియై, 7 సెల్. ఒక మెచ్యూర్డ్ ఎంబ్రియానిక్ సాక్ లో 8 న్యూక్లియై 7 సెల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఓవ్యూల్ అనేది ఎలా అరేంజ్ అయ్యింది అనే దాన్ని బట్టి ఈ ఎంబ్రియో సాక్ ఓవ్యూల్లో ఉంటుంది. ఆ ఓవ్యూల్ డిఫరెంట్ గా అరేంజ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది మైక్రో పైలార్ ఎండ్, ఇది ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇది ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. మైక్రో పైలార్ ఎండ్ నేను ఇంతకు ముందు చెప్పింది, జస్ట్ బ్రీఫ్ గా చెప్పాను మీకు. అండ్ ప్లీజ్ టు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్అకాడమీ. మీకు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడైతే నెవర్ బిఫోర్, సో ఎప్పుడు ఇవ్వనంత బెనిఫిట్ ఇస్తుంది అన్అకాడమీ. మీకు 299కే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 45 డేస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో అండ్ ఇండియా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు క్లాసెస్ జరుగుతాయి. ఇంకా లైవ్ టెస్ట్, ఇంకా క్విజెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్ అండ్ పీడిఎఫ్స్ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ చూద్దాం. ఇలాంటి క్లాసెస్ అయితే మీకు డైలీ షెడ్యూల్ అవుతుంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కవర్ అవుతాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ లో ఇప్పుడు ఇది మైక్రోపైలార్ ఎండ్, ఇది చలాజల్ ఎండ్. ఎప్పుడు మైక్రోపైలార్ ఎండ్ దగ్గరే ఎగాపరేటస్ ఉంటుంది, చలాజల్ ఎండ్ దగ్గర యాంటీపోడల్స్ ఉంటాయి. సెంటర్ లో ఉండేది పోలార్ న్యూక్లియై లేదా సెకండరీ సెల్. సో ఇది ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇది ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఫ్యూచర్ లో ఇదే సీడ్ కోట్ అవుతుంది. సో దీని చుట్టూ న్యూసెల్లస్ ఉంటుంది. ఈ న్యూసెల్లస్ లో నుంచే ఒక సెల్ మెగాస్పోర్ మదర్ సెల్ గా మారి, ఆ మెగాస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయ్యి 4 సెల్స్ గా ఫామ్ అయ్యి, ఆ 4 సెల్స్ లో 3 డీజెనరేట్ అయిపోయి ఒక సెల్ మాత్రమే ఇలా ఎంబ్రియో సాక్ గా మారుతుంది. 3 మైటోటిక్ డివిజన్స్ జరిగాయి. ఇది ఎంబ్రియో సాక్ మెంబ్రేన్. సో ఇప్పుడు దీని ఓరియంటేషన్ ని బట్టి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్. సో ఇది ఏట్రోపస్. ఏట్రోపస్ అంటే మైక్రోపైలార్ ఎండ్, చలాసల్ ఎండ్ ఆపోజిట్ గా ఉంటాయి. ఇది ఏట్రోపస్. ఓకే, సో ఇది అనాట్రోపస్. సో మైక్రోపైలార్ ఎండ్, చలాసల్ ఎండ్ దగ్గరగా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. ఏట్రోపస్ లో ఏంటంటే క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి, అనాట్రోపస్ లో పక్క పక్కనే ఉంటాయి. ఇంకా హెమీ అనాట్రోపస్, సో పక్కన కాదు అలానే ఆపోజిట్ లో కాదు, మిడిల్లో ఉంటుంది. సో కొంచెం దూరంగా ఉంటే ఈ ఫ్యూనికల్ కి, ఇది ఫ్యూనికల్, ఈ ఫ్యూనికల్ కి మైక్రోపైలార్ ఎండ్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటే మరీ క్లోజ్ గా ఉండదు, దాన్ని మనం ఆంఫీట్రోఫస్ అంటాం. సో హెమీ అనాట్రోఫస్ అయితే 90 డిగ్రీస్ యాంగిల్ లో ఉంటుంది ఇది. సో మిడిల్ లో ఉంటుంది. సో మైక్రోపైలార్ ఎండ్, చలాజల్ ఎండ్ కి మధ్య మనకి 90 డిగ్రీస్ యాంగిల్ చూపిస్తుంది. సో ఇది హెమీ అనాట్రోఫస్. సో క్యాంపైలోట్రోఫస్ అయితే ఇంకా హెమీ ఆంఫీట్రోఫస్ కంటే ఇంకొంచెం డిస్టెన్స్ లో కానీ, అంటే హెమీ అనాట్రోఫస్ కి ఆంఫీట్రోఫస్ కి మధ్యలో ఉంటే దాన్ని క్యాంపైలోట్రోపస్ అంటాం. సర్కైనోట్రోపస్ అంటే ఇలా ఫ్యూనికల్ ఒక సర్కిల్ లాగా ఉండి ఇలా, సో ఇలా రౌండ్ గా ఉండి ఇలా లోపలికి ఉంటే దాన్ని సర్కైనోట్రోపస్ అంటాం. సో ఇలా ఫ్యూనికల్ ఒక లూప్ లాగా ఉంటే, సో ఓవ్యూల్ కి చుట్టూ ఫ్యూనికల్ ఒక లూప్ లాగా ఉంటే అది సర్కైనోట్రోపస్. ఓకే, ఏట్రోఫస్ అంటే మైక్రోపైలార్ అండ్ చలాసల్ అండ్ ఆపోజిట్. అనాట్రోఫస్ అంటే క్లోజ్ గా ఉండడం. ఆంఫీట్రోఫస్ అంటే కొంచెం డిస్టెన్స్ ఉండడం. హెమీ అనాట్రోఫస్ అంటే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ లో ఉండడం. సో మైక్రోపైల్, ఫ్యూనికల్, మీకు మెయిన్ రిఫరెన్స్ వచ్చి మైక్రోపైల్, ఫ్యూనికల్. సో ఈ ఫ్యూనికల్ మైక్రోపైలార్ ఎండ్ కి
మనకి కానీ చలాజలు ఇది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యూనికల్లో ఈ మైక్రోపైల చాలా క్లోజ్ గా ఉంటాయి. ఇక్కడ ఫ్యూనికల్లో ఈ మైక్రోపైల్ కొంచెం డిస్టెన్స్ కు ఉంటాయి. ఇక్కడ ఫ్యూనికల్ మైక్రోపైల్ కి మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ హెమీ అనాట్రోఫస్ కి ఆంఫిట్రోఫస్ కి మధ్యలో ఉండేది క్యాంపైలోట్రోఫస్. సర్కైనోట్రోఫస్ అంటే మనకి ఫ్యూనికల్ ఒక లూప్ లాగా చుట్టుకొని ఉంటే అది సర్కైనోట్రోఫస్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అన్అకాడమీ, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకైతే ఇండియాలోని టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా బెస్ట్ కోచింగ్ ఉంటుంది 45 డేస్ వరకు. లైవ్ టెస్ట్ క్విజ్ మీరు ఈ నీట్ ని ఈసారి తప్పకుండా సో ది బెస్ట్ గా అటెంప్ట్ చేయాలంటే అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. GSS03 ఈ రెఫరల్ కోడ్ తోటి మీకు ప్రెసెంట్ 28th లోపల సబ్స్క్రైబ్ చేసుకుంటే 20% ఆఫర్ ఉంటుంది. థ్యాంక్ యూ.